ఈ వీడియోలో ఐస్ క్రీమ్ తింటే మతిమరుపు వస్తుందో రాదు అనే దాని గురించి చెప్పబోతున్నాను. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్లో వచ్చే సర్వీస్ అవైలబుల్ అని కామెంట్స్లో జరిగే స్కామ్స్ ఉంటాయి కదా, ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా ఏ కనబడుతున్నాయి వాటి గురించి చెప్పబోతున్నాను. అలాగే అలెగ్జాండర్ ది గ్రేట్ వాళ్ళ అమ్మ పావులతో ఎందుకు పడుకునేదో చెప్పబోతున్నా. ఇలాంటివి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో ఉన్నాయి. ఈ వీడియో అయ్యేసరికి మీరు ఒక్కటే అంటారు, బట్ సంథింగ్ ఇస్ దే, ఏదో జరుగుతుంది. అలెగ్జాండర్ ది గ్రేట్ గురించి చాలా మంది వినే ఉంటారు, కానీ వాళ్ళ అమ్మ గురించి ఎప్పుడైనా విన్నారా? ఏమంట, నైట్ పావులతో పడుకునేదంట. ఓమ్రోత్ అక్కడి నుంచే లేపేసినట్టున్నాడు. ఆ పేరేంటి తెలుసా? క్వీన్ ఒలింపియస్ ద రూత్లెస్. పేరు బట్టి అర్థమైపోయి ఉంటుంది ఆమె ఎలాంటిదో, బాగా రూత్లెస్ గా ఉంటుంది. ఇవి మలాసియన్ కింగ్ నియోప్టలేమస్ వన్ కూతురు. 357 బీసీఈలో ఈమె ఫిఫ్టూని పెళ్లి చేసుకుంది, అదే అలెగ్జాండర్ ఫాదర్ ని. కానీ అలెగ్జాండర్ కి వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే, ఈ ఫిలిప్స్ తన ఫాదర్ అని చెప్పకుండా గ్రీక్ గాడ్ జూయిస్ కొడుకు అని చెప్పి అబద్ధం చెప్పేదంట. అంటే వరంగా మిగతా సామ్రాజ్యాలను ఆక్రమించడం కోసం నువ్వు పుట్టావు, అందుకే నువ్వు పుట్టావు, నువ్వు జూయిస్ నన్ను ఇచ్చి నేను పెంచుకోమన్నాడని చెప్పేదంట. ఆ పావులతో పడుకోవడానికి రీజన్ ఏంటంటే, గ్రీక్ గాడ్ జూయిస్ ఆర్ ఈజిప్టియన్ డైటీ అమోన్ వీళ్ళిద్దరూ కూడా స్నేక్స్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవ్వగలరంట. సో సింబాలిక్ గా వాళ్లే ఆమెను పెళ్లి చేసుకున్నారని ఇలా చేసేదంట. అండ్ అలెగ్జాండర్ కడుపులో ఉన్నప్పుడు కూడా ఇలానే చేసిందంట. అండ్ ఈమె హస్బెండ్ ని చంపించింది, ఎందుకో తెలుసా? వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని. అండ్ ఆ చంపడం కూడా ఎలాగో తెలుసా? ఫిలిప్ కి ఒలింపియాకి ఇంకో పాప ఉంది, క్లియోపాత్ర. ఈ పాపని ఒలింపియా వాళ్ళు బ్రదర్ అనే తరగించి పెళ్లి చేశారు. ఆ పెళ్లిలోనే ఫిలిప్ టూ కుండే 7 బాడీ గాడ్స్ లో ఒకరితో చంపించింది. అండ్ ఫిలిప్ టూ చనిపోయాక అలెగ్జాండర్ రాజవడానికి అడ్డంగా ఉన్న ఫిలిప్స్ ఇంకో కొడుకును కూడా ఫసక్ చేసేసింది. ముందు నుంచి స్లోగా డైలీ పాయిజన్ ఇస్తూ మెంటల్ డిస్టర్బ్ చేసిందంట. అండ్ ఫిలిప్స్ లాస్ట్ లో పెళ్లి చేసుకున్న ఇంకో వైఫ్ పెట్టిన చిన్నపిల్లను కూడా ఆమె కళ్ళ ముందే చంపించిందంట, బ్లడీ రూత్లెస్ పాక్. అమ్మాయిల కోసం ఎక్స్ బాక్స్ వాళ్ళు ఒక కొత్త ఎక్స్ బాక్స్ కన్సోల్ ని లాంచ్ చేస్తున్నారు. అంటే అమ్మాయిల కోసం ఎందుకన్నానంటే, అది పింక్ కలర్ లో ఉంది. మీకు తెలుసుగా అమ్మాయిలకి ఎక్కువ మంది మెజారిటీ వాళ్ళకి పింక్ కలర్ అంటే బాగా ఇష్టం అని. అమ్మాయిలకి పింక్ ఇష్టం అంటున్న విఆర్ రాజా. అంటే వాళ్ళు అలాగే చెప్పారు, రీసెంట్ గా బార్బీ మూవీ ఒకటి రిలీజ్ అవుతుందిగా, ఇంగ్లీష్ లో అయితే ఆ మూవీకి హైప్ ఎక్కువగానే ఉంది. సో వాటి థీమ్ తో చాలా కంపెనీస్ వాటి ప్రొడక్ట్స్ లో ఈ థీమ్ ని రిలీజ్ చేస్తున్నారు. సేమ్ ఎక్స్ బాక్స్ వాళ్ళు కూడా బార్బీ థీమ్ తో ఉండేటట్టు వీటిని రిలీజ్ చేశారు. ఇది హైట్ అయితే వీళ్ళ కాంపిటేటర్ ప్లే స్టేషన్ వాళ్ళు కూడా ఓపెన్ హ్యామర్ పిఎస్ 5 ని దించుతారేమో, అంటే పింక్ బ్లాస్ట్ చేస్తారేమో. పైగా నోలన్ మావగా ఏమంటే ప్లే స్టేషన్ వాళ్ళతో ఇంకెలా ఉంటదంటే, నేను ఇప్పుడు మీకు ఒక ఫ్యామిలీ గురించి చెప్పబోతున్నా. ఆ ఫ్యామిలీలో అందరూ బ్రతకడానికి ఫ్రెష్ బ్లడ్ మీద ఆధారపడాలంట. తమ్ముడు వ్యాంపైర్సా? లేదు, మనుషులే. ఇక్కడ ఫోటోలు కనిపిస్తున్నారు కదా వాళ్లే. ఆవిడ పేరు లేని ప్రేడి. ఈమెకి కామన్ వేరియబుల్ ఇమ్యూనో డెఫిషియన్సీ అనే ఒక కండిషన్ ఉంది. ఇది ఒక జెనెటిక్ డిసార్డర్ అనమాట. ఇది ఉన్న వాళ్ళ బ్లడ్ లో ఏంటంటే యాంటీబాడీస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఇది కూడా బాడీలో కామన్ డిసీజ్ అనమాట. అంటే ఇన్ఫెక్షన్ తో ఫైట్ చేసే యాంటీబాడీస్ ఉండవు. ఇది రావడానికి మెయిన్ రీజన్ మోస్ట్ కేసెస్ లో జెనెటిక్ మ్యూటేషన్ అయినా కూడా 10% కేసెస్ లో హెరిడేటరీ వల్ల కూడా పాస్ ఆన్ అవుతున్నాయి. అండ్ వీళ్ళ ఫ్యామిలీ కేసు ఇదే. అండ్ దీనికి క్యూర్ కూడా లేదు, ఓన్లీ ట్రీట్మెంట్ మాత్రమే చేస్తారు. సో వీళ్ళు బ్రతకాలంటే రెగ్యులర్ గా ఇమ్యూనోగ్లోబిన్ ని ఎక్కిస్తూ ఉండాలి. అండ్ ఎవరైనా బ్లడ్ డొనేట్ చేస్తే వాళ్ళ బ్లడ్ నుండి ఎవరైనా ప్లాస్మా డొనేట్ చేస్తే దాన్ని ప్రాసెస్ చేసి అందులోంచి తీస్తారు. అండ్ ఆర్టిఫిషియల్ గా తయారు చేసిన బ్లడ్ ని కూడా రీయూస్ చేసి, బట్ అన్ని కంట్రీస్ లో ఇదైతే పర్మిషన్ లేదు ఆర్టిఫిషియల్ బ్లడ్ అనేది. ఒకవేళ ఇది ఎక్కువ రోజులు ఎక్కించడం మానేస్తే చాలా క్విక్ గా ఇన్ఫెక్షన్ అయ్యి వాళ్ళు స్టార్ట్ అయ్యి చనిపోతారంట లంగ్స్ లో. అండ్ ఈ కండిషన్ ఉన్న వాళ్ళలో 15-29% మంది చనిపోయే ఛాన్స్ ఉందని జర్నల్ ఆఫ్ ట్రాపికల్ పేడియాట్రిక్స్ వాళ్ళ స్టడీలో తెలిసింది. అండ్ ఈ కండిషన్ కూడా ప్రతి 25,000 మందిలో ఒకళ్ళు ఖచ్చితంగా వస్తుందంట. మన ఫ్రెండ్స్ లిస్ట్ లో ఖచ్చితంగా ఒకళ్ళు ఉంటారు, ఏది కనిపించినా సరే స్నాప్ పెడతాను స్నాప్ పెడతాను అని తిరుగుతూ ఉంటారు. హెయిర్ బిర్యానీ ఆగు స్నాప్ పెడతా ఇలా ఉంటారు. వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ అలవాటు పొరపాటున ఒక మంచి అలవాటులా మారనుంది. మామూలుగా ఉండదు మనతో అంతొద్దు, కానీ స్నాప్ క్యాలరీ అని ఒక స్నాప్ చాట్ లో ఒక అప్డేట్ రాబోతుంది. దీన్ని ఫార్మర్ ఇంజనీర్ అట్ గూగుల్ అండ్ డిఫెన్స్ కాంట్రాక్టర్ రేతియోన్ కలిసి ఈ యాప్ ని డెవలప్ చేశారు. ఇందులో ఏంటంటే ఒక AI బేస్డ్ క్యాలరీ కౌంటింగ్ యాప్. మనం దీంతో ఫోటో తీస్తే ఆ యాప్ లో ఫుడ్ ఇలా స్కాన్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, ఇలా ఫుడ్ లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, ఎంత ఫ్యాట్ ఉంది, ఎన్ని కార్బ్స్ ఉన్నాయి, ఎంత ప్రోటీన్ ఉంది అని డిస్ప్లే చేస్తుందంట. ఈ స్నాప్ క్యాలరీస్ ఏని 5000 టైప్స్ ఆఫ్ మీల్స్ కాంబినేషన్ యూస్ చేసి ట్రై చేశారంట. సో మోస్ట్లీ యాక్యురేట్ గానే ఉందంట, బట్ ఇది ఫ్రీ అయితే కాదు. పర్ మంత్ మాత్రం $29 పే చేయాలి. మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే అప్రాక్సిమేట్ గా 2,300-2,400 ఎంతో ఉంటుంది. అబ్బో చాలా చీపు, మనకు సరిపోదు. మన హైదరాబాద్లో బిర్యానీ ఎంత ఫేమస్సో స్పెషల్గా నేను చెప్పక్కర్లేదు. అందు వండడంలోనే కాదు సేల్స్లో కూడా 1 అని స్విగ్గీ వాళ్ళు రివీల్ చేశారు. ఎవ్రీ ఇయర్ July 1st సండేని వరల్డ్ బిర్యానీ డేగా సెలబ్రేట్ చేస్తారు. సో వాళ్ళు ఆ రోజు డేటాని రివీల్ చేశారు. జూన్ వరకు కూడా మన హైదరాబాద్ మొత్తంలో 72 lakh బిర్యానీస్ని ఆర్డర్ చేశారంట. ఇదే ఇండియాలో హైయెస్ట్ బిర్యానీ ఆర్డర్స్ ఇనే సిటీ అంట.
మన తర్వాత 50 lakh బిర్యానీస్ని బెంగళూరు వాళ్ళు ఆర్డర్ చేశారంట. అండ్ బెంగళూరులో మొత్తం 24,000 రెస్టారెంట్స్ని బిర్యానీని సర్వ్ చేశాయి. అండ్ చెన్నై థర్డ్ ప్లేస్లో ఉంది విత్ 30 lakh బిర్యానీస్. 2022తో కంపేర్ చేస్తే 2023లో 8.26% అనేది ఎక్కువ అంట ఇది కూడా. అండ్ యావరేజ్గా పర్ మినిట్ 219 బిర్యానీస్ ఆర్డర్ వస్తున్నాయంట. అదే చేత్తో నువ్వు కూడా నాకు ఒక బిర్యానీ కొనిపిస్తే సర్లే తిన్న. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కనిపించేది ఏంటో గెస్ చేస్తారా? నోగురు, నేను ఎక్కడా చూడలేదు, ఎక్కడా వెళ్ళలేదు. సరే అడగలేదు, నేనే చెప్తా. దీని పేరు మెలిబీ విరిదీస్. ఇది ఒక టైప్ ఆఫ్ సీ స్లగ్ అంట. ఇది జనరల్ గా ఒక 5 inches వరకు ఉంటదంట. అండ్ దీనికి ఒక 7 pair లెగ్స్ ఉంటాయంట. అయితే మన ఛానల్లో ఎందుకు వచ్చిందంటే దీనికి ఒక స్పెషాలిటీ ఉండాలి కాబట్టి ఇది ఫుడ్ తినే వే అనేది కొంచెం డిఫరెంట్ గా బాగుంటది. ఏమైనా చిన్న చిన్న ష్రిమ్స్ గానీ అవి దీనికి కనిపించాయి అనుకోండి, ఇదిగోండి వీడియోలో చూపించినట్టు దాని హెడ్ ని ఒకసారి అలా ఎక్స్పాండ్ చేసి దాని వైపు వలేసినట్టు వేసి దాన్ని పట్టుకుని పసుపు 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 అని తినేస్తుందండి. ఇప్పటి వరకు చాలా ప్లేసెస్ లో పిరమిడ్స్ దొరికాయని చెప్పావు, కానీ ఈసారి ఎక్కడ దొరికే తెలుసా? అంటార్కిటికాలో. అక్కడ మనుషులు ఉండరు కదా సార్? ఉండరు, కానీ పిరమిడ్స్ ఉన్నాయంట. మన వరల్డ్ లో ఉన్న కోల్డెస్ట్ అండ్ ఇన్హాబిటబుల్ అయిన అంటార్కిటికా మొత్తం కూడా 1 mile డీప్ ఉన్న ఐస్ షీట్ లో కప్పబడి ఉంటుంది. అండ్ ఇక్కడ ఉండే హ్యూమన్స్ మోస్ట్లీ అంటార్కిటికా మీద స్టడీ చేయడానికి వెళ్ళిన సైంటిస్ట్లే ఉంటారు. 2016లో అంటార్కిటికాని ఒక శాటిలైట్ ఫొటోస్ తీసింది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఫోటో కూడా ఆ ఇమేజెస్ లో ఉంది. అండ్ దాన్ని చూడడానికి యాస్టీస్ గా 4 sides తో కరెక్ట్ షేప్ లో ఉన్న పిరమిడ్ లాగా కనిపించింది. అండ్ దాని చుట్టుపక్కల ఉన్నవి ఆల్మోస్ట్ చిన్న సైజ్ పిరమిడ్స్ లాగా ఉన్నాయి. అండ్ మెయిన్ పిరమిడ్ ఎగ్జాక్ట్ గా అన్ని సైడ్స్ కి 2 kilometers ఉంది. సో అప్పటి వరకు అంటార్కిటికాలో కూడా మనుషులు ఉండేవాళ్ళు అని నమ్మే సైంటిస్ట్లు అందరూ ఇది మ్యాన్ మేడ్ పిరమిడ్ అని చెప్పడం స్టార్ట్ చేశారు. అండ్ ఇది కనిపించిన 1 year కి ఆల్ఫర్ వెగ్నర్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన జియో సైంటిస్టులు కూడా అంటార్కిటికా నుంచి తెచ్చిన కొన్ని శాంపుల్స్ టెస్ట్ చేస్తే అందులో వాళ్ళకి 90 million years బయట ఇక్కడ ఉన్న ఫారెస్ట్ ఆనవాళ్ళు దొరికాయంట. అండ్ పొలినేషియన్ ఐలాండ్స్ లో ఉన్న స్టోరీస్ ప్రకారం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంటార్కిటికా నుంచి వచ్చారని నమ్ముతారు. అంటే వాళ్ళ యాన్సిస్టర్స్ అక్కడ నుంచి వచ్చారంటారు. అండ్ ఇది మ్యాన్ మేడ్ పిరమిడ్ కాదని వాదించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సిబిసి న్యూస్ లో వచ్చిన ఆర్టికల్ ప్రకారం ఇది నేచురల్ గా ఫామ్ అవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయంట. సో కంటిన్యూస్ గా హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్ ఇయర్స్ జరుగుతున్న ఎరప్షన్ వల్ల ఇది ఒక షేప్ కు వచ్చింది అంటున్నారు. సో చూడాలి ఇది మ్యాన్ మేడా నేచురల్ అనేది ఫ్యూచర్ లో ఖచ్చితంగా తెలుస్తుంది. అప్పుడు మన ఛానల్లో కూడా వస్తుంది. గైస్, నెక్స్ట్ ఫ్యాక్ట్ లోకి వెళ్ళే ముందు వీడియో నచ్చింది అనుకోండి వీడియోని లైక్ చేయండి. అండ్ కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. అండ్ కొత్త వాళ్ళు అయితే మా ఛానల్ ఇప్పుడే చూస్తుంటే మా నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా నాలెడ్జ్ వర్త్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసి బెల్ని కూడా ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకుంటేనే నెక్స్ట్ మేము పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి, మాకు కూడా ఒక వ్యూ వస్తుంది. ఏంటి సిగరెట్ ప్యాకెట్ మీద ఉండే బొమ్మను ఐస్ క్రీమ్ మీద పెట్టాడని చూస్తున్నారా? అంటే అలా ఉంటే మీరు కొంటారో లేదో కింద కామెంట్ చేయండి. అంటే సిగరెట్స్ దాని మీద ఉన్న చాలా మంది కొంటున్నారు కాబట్టి మీరు ఒకవేళ ఐస్ క్రీమ్ మీద ఇలా ఉంటే కొంటారా? ఎందుకంటే రాబోయే రోజుల్లో మనం కొన్ని అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ మీద ఇలా వార్నింగ్ లేబుల్స్ రాబోతున్నాయంట. అండ్ దాన్ని చూస్తూ మనం తినాలి. అవసరమా అధ్యక్ష? అవసరమైన రీసెంట్ గా యూకే పార్లమెంట్ లో దీని గురించి చర్చ జరిగింది. అండ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయంట. ఎందుకంటే ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉన్నాయి కదా, ఐస్ క్రీమ్స్ కానీ, బ్రేక్ఫాస్ట్ సెరల్స్ కానీ, బిస్కెట్స్ కానీ, కార్బోనేటెడ్ డ్రింక్స్ కానీ, ఫ్రూట్ ఫ్లేవర్డ్ యోగర్ట్స్ కానీ, ఇన్స్టెంట్ సూప్స్, వీటి గురించి పాజిటివ్ వ్యూ లో మనం చాలా చోట్ల అడ్వర్టైజ్ చూస్తాం తప్ప వీటి వల్ల జరిగే డేంజర్ గురించి ఎక్కడా చూడం. ఫుడ్ ని 4 types గా డివైడ్ చేస్తారు. ఫస్ట్ది అన్ప్రాసెస్డ్ మినిమల్లీ ప్రాసెస్డ్ ఫుడ్స్ లైక్ ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, ఎగ్స్, మీట్, గ్రెయిన్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్డ్ కల్నరీ ఇంగ్రీడియంట్స్, ఇందులో షుగర్, సాల్ట్, బటర్, ఆయిల్, వెనిగర్ ఇలాంటివి ఉంటాయి. నెక్స్ట్ ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇందులో ఫ్రెష్గా ఉండేవి ప్యాక్ చేసిన ఫుడ్స్ ఉంటాయి కదా, టిన్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ చీజ్. ఇక్కడ వరకు కొంచెం ఓకే. నెక్స్ట్ది అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్. ఈ ప్రాసెస్ పెరిగే కొద్దీ వాటి వల్ల మనకు జరిగే రిస్క్ కూడా పెరుగుతూనే ఉంటుంది. ఎలా అంటే అల్ట్రా ప్రాసెస్ ఫుడ్లో మోస్ట్లీ సాచురేటెడ్ ఫ్యాట్, సాల్ట్, షుగర్స్ ఉంటాయి. అండ్ దీంట్లోనే అడిక్టివ్స్ కూడా యాడ్ చేస్తారు ప్రిజర్వ్ చేయడానికి. అయినా సరే కలర్ టేస్ట్ కోసం అయినా సరే వాటి వల్ల మనకు ఒబిసిటీ రావడమే కాదు, డెమెంటియా అని మతమరుపు కూడా వస్తుందంట. మధ్యలో బ్రెయిన్ ఎందుకు వచ్చింది? యూనివర్సిటీ ఆఫ్ సౌత్ వాళ్ళు చేసిన స్టడీలో యూకేలో 9 lakhs మందిలో, యుఎస్లో 5.8 million మందిలో డెమెంటియాతో బాధపడుతున్నారని తెలిసింది. అండ్ దాని రీజన్ కోసం వాళ్ళు మళ్ళా రీసెర్చ్ చేశారు. న్యూరో ఇమేజినింగ్ స్టడీ చేస్తే ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల బ్రెయిన్ లో ఉండే లెఫ్ట్ హిప్పో క్యాంపస్ మీద ఎఫెక్ట్ పడుతుందంట. ఈ పార్ట్లోనే వెర్బల్ అండ్ విజువల్ స్పేషియల్ మెమరీస్ ఎన్కోడ్ అవుతాయంట. సో అందుకే డెమెన్షియా వస్తుందని చెప్తున్నారు. అండ్ ఇది ఎగ్జాక్ట్ గా ఏ ఇంగ్రీడియంట్స్ వల్ల జరుగుతుందని ఇంకా తెలియదు. వచ్చే ఛాన్స్ మాత్రం వీటి వల్ల ఉంది, అందుకే బ్యాన్ చేయడం పాసిబుల్ కాదు కాబట్టి వీటిని ఎలాగో వీటి మీద వార్నింగ్ లేబుల్ ఉండాలి, అది కనిపించేటట్టు ఉండాలి. సో దట్ ఫస్ట్ జనానికి వస్తుందని తెలుస్తుంది, తర్వాత తినడం తినకపోవడం అనేది వాళ్ళ ఇష్టం. ఈ వార్నింగ్ లేబుల్ అందుకు ప్లాన్ చేస్తున్నారు. అంటే చాలా మంది అప్పుడు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అనేది దాని డిమాండ్ అనేది చాలా వరకు పడిపోద్ది. అండ్ వీటి అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఓన్లీ ఆఫ్టర్ 9 PM వేయాలని ఒక రూల్ పెడతారనుకుంటున్నారు. పెడతారో లేదో తెలియదు, పెట్టచ్చు. బట్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అనేది చాలా వరకు డేంజర్. ఈ ఫ్యాక్ట్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఒకవేళ మీ చుట్టుపక్కల చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే టీవీలో వీడియో చూస్తుంటే
వీడియోని పాస్ చేసి మీ పిల్లల్ని పంపించేసేయండి. అబౌవ్ 13 ఏజ్ అయితే కొంచెం బోల్డ్గా ఉండే హనీ ట్రాప్ గురించి ఫ్యాక్ట్ ఇది, వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన ఫ్యాక్ట్, ఎందుకంటే వాళ్ళని ఎలా స్కామ్ చేస్తున్నారో వాళ్ళకు కూడా తెలియాలి కదా. సో అబౌవ్ 13 అయితే ఉంచండి, రేపొద్దున వాళ్ళు దీనికి విక్టిమ్స్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఒకవేళ బిలో 13 అయితే పిల్లల్ని పంపించేసేయండి, అప్పుడు తర్వాత టీవీ ఆన్ చేయండి, లేదంటే ఈ ఫ్యాక్ట్ తర్వాత స్కిప్ చేసి మీరు తర్వాత ఫోన్లో అయినా చూడొచ్చు. స్పీకర్లో మాత్రం అంటే హనీ ట్రాప్ గురించి కూడా మీకు కొంచెం అన్కంఫర్టబుల్గా ఉండదని ముందే చెప్తున్నాను, ఎందుకంటే మన ఫ్యామిలీ ఛానల్ అని ఒక గుర్తింపు ఉంది కదా, అందుకే మీ అందరికీ ముందే ఇంటిమేట్ చేస్తున్నాను. సరే ఇప్పుడు ఫ్యాక్ట్లోకి వస్తే, ఇన్స్టాగ్రామ్లో సర్వీస్ అవైలబుల్ అని మీరు చాలా చోట్ల చూస్తుంటారు, నాకు తెలిసి ఏ పోస్ట్ చూసినా సరే ఈ మధ్య ఆ కింద కామెంట్స్లో ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కామెంట్స్లో సర్వీస్ అవైలబుల్ అని చాలా కామెంట్స్ వస్తున్నాయి, 99% ఫేకే ఉంటాయి. అండ్ ఆ సర్వీస్ అవైలబుల్లో సర్వీస్ ఏంటో నేను స్పెషల్గా ఏమీ చెప్పక్కర్లేదు, ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఇది ఒక టైప్ ఆఫ్ హనీ ట్రాప్. ఈ హనీ ట్రాప్స్ అంటే ఏంటంటే, ఒక ముక్కలో చెప్పాలంటే ఇలా కచ్చి పేస్తారు, దగ్గర అవుతారు, మురిపిస్తారు, మరిపిస్తారు, ఆ తర్వాత ముంచేస్తారు. ఇది సేమ్ అలీగారు చెప్పినట్టే దగ్గర అవుతారు, ట్రస్ట్ గెయిన్ చేస్తారు, స్లోగా మిమ్మల్ని ఇంటిమేట్ అయ్యేలా చేసి లాస్ట్కి ముంచేస్తారు. ఈ ఇంటిమేట్ అయ్యే సిచ్యువేషన్ ఏం చేస్తారంటే రికార్డ్ చేస్తారు, అండ్ వాటి గురించి చూపించి మిమ్మల్ని బ్లాక్మెయిల్ కూడా చేస్తారు. అసలు ఇంటిమేట్ అవ్వకుండానే అవుతారు అనే ఆశ చూపించి అలా చేస్తారంట. జనరల్గా ఇది చేసేది అవతల పర్సన్ మీద కంట్రోల్ కోసం, అంటే వీళ్ళు అనుకున్నది చేయించుకోవడం కోసం, అంటే మనీ కోసం ఇలా ఏదైనా అవ్వచ్చు, అంటే తీసుకోవచ్చు, వాళ్ళ బెదిరించి మనీ తీసుకోవచ్చు అని. అయితే జనరల్గా ఇది కొంచెం ఫేమస్ అయిన వాళ్ళ మీద, కొంచెం పవర్లో ఉన్న వాళ్ళ మీద, రిచ్ పీపుల్ మీద యూస్ చేసేవాళ్ళు. బట్ రీసెంట్ టైమ్స్లో ప్రజల వద్దకే పాలన అన్నట్టు కామన్ మ్యాన్ కూడా దీనికి చాలామంది ఫాలో అవుతున్నారు. ఇదంతా సోషల్ మీడియా పుణ్యమే, కామన్ మ్యానే కాదులే, పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్న వాళ్ళు కూడా ఈ సోషల్ మీడియా వాళ్ళ అకౌంట్స్ యూస్ చేసి హనీ ట్రాప్ చేస్తున్నారు. ఏంటి అలాంటి వాళ్ళ ట్రాప్స్, ఇలాంటి వాళ్ళు ఎలా బుక్ అవుతారు ఇలా ఆన్లైన్ అనుకుంటున్నారా, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. బ్రహ్మోస్ మిసైల్ ఉంది కదా, రష్యా మనం కలిసి డెవలప్ చేసిన మిసైల్ అది. ఆ మిసైల్ ఇన్ఫర్మేషన్ లీక్ చేయించడానికి పాకిస్తాన్ వాళ్ళు ఈ బ్రహ్మోస్ మిసైల్ కోసం పనిచేసే మునీష్ చాంద్రీ పాండే అనే ఇంజనీర్ని 2016 నుంచి ట్రాప్ చేశారు. అది కూడా ఫేస్బుక్ లో పూజా రంజన్ అండ్ నేహా శర్మ అనే ఒక 2 ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి అతనితో చాట్ చేసి అతన్ని రెచ్చగొట్టి అతని చేత కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ ని లీక్ చేయించారు. లాస్ట్ కు దొరికాడు. అండ్ ఇతని ఒక్క కేసే కాదు, చాలా మంది ఇలా మామూలు జనాన్ని కూడా ఫేక్ అకౌంట్స్ తో చాట్ చేసి మనీ అవసరం అని చెప్పి, ఇంట్లో వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారని ఏదో ఒకటి చెప్పి మనీని స్కామ్ చేసేస్తున్నారు, అండ్ రీఛార్జ్లు కూడా. అండ్ ఇలా నైస్గా మాట్లాడి రెచ్చగొట్టే హనీ ట్రాప్ మోస్ట్లీ అబ్బాయిల మీద ఎక్కువ చేస్తారు, ఎందుకంటే కరువులో ఉంటారుగా ఎక్కువ మంది అబ్బాయిలోనే. కొంతమంది అయితే ఆళ్ళలో 100లో 10-20 మంది అయినా దొరికేస్తారు. ఇందులో ఇది ఒక టైప్ అయితే ఇంకో టైప్ ఏంటంటే, పోత అమ్మాయిలని అబ్బాయిలని ఇద్దరిని టార్గెట్ చేస్తారు. ఇందులో ఒకటి ఇప్పుడు ఇందాక మనం ఇన్స్టాగ్రామ్లో కామెంట్లో చూసాం, చూసారా సర్వీస్ అవైలబుల్ అనే స్కామ్. ఈ కామెంట్ కొన్ని వేల మంది చూస్తారు, అంటే పెద్ద పెద్ద ఛానల్స్లో పెట్టినప్పుడు సర్వీస్ అవైలబుల్ అంటే కొన్ని వేల మంది చూస్తారు, అండ్ ఒకళ్ళు ఇద్దరు ఖచ్చితంగా ట్రాప్ అవుతారు. అంటే ఆశపడో, అవకాశం ఉండో, ఏంటో క్యూరియాసిటీ తెలుసుకోవాలని కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో ఫస్ట్ మంచిగా మాట్లాడి వాళ్ళ రేట్స్ని డిస్క్లోజ్ చేస్తారంట మాట్లాడినప్పుడు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో దీనికి సంబంధించిన ఆర్టికల్ చూడండి, ఇంటిమేట్ చాట్కి 200 అని ఉంటుంది, 15 మినిట్స్ అంట, అండ్ కొంతమంది అయితే 1000 అంట. ఇలా డిమాండ్ చేసి కూడా ఫస్ట్ టైం ఇనీషియల్గా కొంత అమౌంట్ పే చేయమని అడుగుతారు, అండ్ అలా అడిగిన తర్వాత బ్లాక్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటే ఈ బ్లాక్ చేయడం అయినా పర్లేదు, ఇనీషియల్గా కొంత అమౌంట్తో పోద్ది, పేమెంట్ తర్వాత జస్ట్ ఒక డెమో కాల్ అని చెప్పి ఒక ఫేక్ వీడియోని స్క్రీన్ మీద ప్లే చేస్తారంట. మిమ్మల్ని తర్వాత ఆ డెమో కాల్లో మిమ్మల్ని రికార్డ్ చేసేస్తారు, తర్వాత మిమ్మల్ని మార్ఫ్ చేసేస్తారు, అంటే మార్ఫింగ్లో వేరే వాళ్ళ తలకాయలు పెడతారు. కొంతమంది నిజంగానే అలాగ చేసేసారనుకోండి, ఇదిగోండి మీ వీడియోస్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్ని, వీడియో ప్రూఫ్ మా దగ్గర ఉన్నాయని చెప్పి మిమ్మల్ని మనీ ఇవ్వకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్లో రిక్వెస్ట్లు పెట్టి మరి మీ వీడియోని షేర్ చేస్తామని మిమ్మల్ని భయపెడతారు. ఇది కూడా ఒక రకంగా స్కామే. ఈవెన్ మా ఫ్రెండ్ కూడా ఒక అతను దీనికి స్కామ్కి గురయ్యాడు, పాపం పేరు చెప్పలేండి, ఏడుస్తాడు. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక వాళ్ళకి మనీ ఇచ్చేస్తారు, మీరు ఇస్తున్నంతసేపు వాళ్ళు ఇంకా కావాలి కావాలని డిమాండ్ చేస్తూనే ఉంటారు. ఇది మీ ఒక్కరితోనే కాదు, వాళ్ళ చాట్ లిస్టంలో వాళ్ళందరితో చేసేది ఇదే. ఫైనల్గా ఎవరొకరు వీళ్ళ మీద ఉన్న కంప్లైంట్ ఇస్తే అప్పుడు వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అండ్ ఇది ఒకటే కాదు, ఒకవేళ మీరు కాంటాక్ట్ అవ్వలేదు, బై మిస్టేక్ పొరపాటున వాళ్ళే మీకు కాల్ చేసి అయ్యో మీ కాల్ బై మిస్టేక్ వచ్చిందని మిమ్మల్ని మాటల్లో పెట్టి వీడియో కాల్ మాట్లాడే వరకు తీసుకెళ్లి స్కామ్ ఎగ్జిక్యూట్ చేస్తారు. జనవరిలో అనుకుంటా పాకిస్తాన్ క్రికెట్ కెప్టెన్ బాబర్ అజమ్ది సేమ్ కేసు బయటకు వచ్చింది, అది నిజమో కాదు ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు, కానీ ఇన్సిడెంట్లో అయితే జరిగింది ఇదే. ఇవి కాకుండా డైరెక్ట్గా ఆ టైప్ ఆఫ్ వీడియో కాల్ చేసేసి మీరు లిఫ్ట్ చేసి కట్ చేసేలోపు రికార్డ్ చేసి దాన్ని లూప్లో ప్లే చేసి వైరల్ చేస్తూ ఉంటారు. సో అన్నోన్ అకౌంట్స్తో మాట్లాడేటప్పుడు అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఒకవేళ తెలియక ఏదైనా తప్పు జరిగితే పేరెంట్స్తో షేర్ చేసుకోండి, తప్పేం లేదు. అండ్ పేరెంట్స్ కూడా ఆ టైంలో వాళ్ళకి కొద్దిగా తోడుగా ఉండండి, అంటే ఇలాంటి వాళ్ళు చెప్పినప్పుడు కొట్టేయడమో భయపెట్టడమో కాకుండా కొంచెం చెప్పేంత ధైర్యం ఇవ్వండి. ముందు ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళు బయటకు వచ్చాక వాళ్ళకి భయం చెప్పండి. ముందే భయపెట్టారనుకో వాళ్ళు కనీసం ఆ ప్రాబ్లం మీకు చెప్పుకోలేక కొన్నిసార్లు తప్పు నిర్ణయాలు కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. సో అలాంటి పనులు పేరెంట్స్ కూడా కొంచెం దగ్గరికి తీసుకొని ఆ ఏజ్ గ్రూప్లో వాళ్ళని ఏదైనా ప్రాబ్లం ఉంటే దాని గురించి మాట్లాడమని చెప్పండి.
అంతేకాదు 2015-17 టైంలో ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ లో కూడా 5 cases ఆఫ్ హనీ ట్రాపింగ్ బయటకు వచ్చాయని రాజ్యసభలో అనౌన్స్ చేశారు. సో అలాంటి వాళ్ళనే ట్రాప్ చేస్తున్నారంటే కామన్ మ్యాన్ అయినా మనల్ని ట్రాప్ చేయడం పెద్ద విషయం కాదు వాళ్ళది. సో ఇది చాలా పెద్ద స్కామ్. ఇండియాలో ఎవరైనా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇప్పటి వరకు మీరు ఎఫెక్ట్ అవ్వలేదంటే అది మీ అదృష్టం. సో వాళ్ళు మీరు ఎలాగో కాంటాక్ట్ అవ్వరు. ఎవరైనా మిమ్మల్ని కొత్త నుంచి కాంటాక్ట్ అవుతున్నా కొంచెం జాగ్రత్త. ఒకవేళ స్కామ్ కి గురైతే భయపడకుండా సైబర్ పోలీసుకి కంప్లైంట్ ఇవ్వండి, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి. మీరు చాలా దొంగతనాల గురించి విని ఉంటారు, బట్ ఇది కొంచెం డిఫరెంట్ దొంగతనం. అలెగ్జాండ్రా ఎల్బాకే అనే అమ్మాయి పేపర్స్ దొబ్బేసింది. అండ్ ఆ దొబ్బేసింది కూడా 1-2 కాదు, 50 మిలియన్ పేపర్స్. అంటే రియల్ పేపర్స్ కాదు, రీసెర్చ్ ఆర్టికల్స్ అవి ఉంటాయి కదా వాటిని. యాక్చువల్గా ఇవన్నీ కూడా అకాడమిక్ జర్నల్స్ అండ్ రీసెర్చ్ పేపర్స్. వీటిని చదవాలంటే ఒక ఆర్టికల్కి అరౌండ్ $30 ఖర్చు పెట్టాలంట. ఆ యూనివర్సిటీలో ఉన్న లైబ్రరీస్కి ఫీ చేసి సబ్స్క్రిప్షన్ లాంటివి తీసుకోవాలి. ఈ ఎల్బ్యాక్ ఏంటంటే న్యూరో సైంటిస్ట్. సో ఏమి కూడా వీటిని పే చేసి, అంటే పే చేసో లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర పాస్పోర్ట్స్ తీసుకుని చదవాల్సి వచ్చేదంట. బట్ అందరూ వాటిని ఎఫర్ట్ చేయలేరు కాబట్టి అందరి కోసం ఈ ఆర్టికల్స్ని అందరికీ ఫ్రీగా ఇవ్వాలని, నాలెడ్జ్ అందరికీ ఫ్రీగా ఉండాలని, ఎవరి రీసెర్చ్లు మధ్యలో ఆగిపోకూడదని ఇప్పటి వరకు ఉన్న అన్ని పెయిడ్ సైంటిఫిక్ నాలెడ్జ్ని ఒక వెబ్సైట్గా క్రియేట్ చేసి ఫ్రీగా ఇచ్చేసింది. అబ్బా నచ్చేసావు బాబా. కాకపోతే ఇది లీగల్ కదా, ఎందుకంటే ఈ పబ్లిషర్స్ దగ్గర ఈ ఆర్టికల్ కాపీ యొక్క రైట్స్ ఉంటాయి. సో వాళ్ళ పర్మిషన్ అండ్ ప్రైస్ పే చేయకుండా వాళ్ళ కాంటెంట్ని యూస్ చేసుకుంటే ఖచ్చితంగా అది లీగల్ ఇష్యూ అయ్యింది కదా. సేమ్ రీజన్ మీద ఈమె మీద చాలా కేసెస్ ఇస్తారు. అండ్ ఈమె ఆర్గ్యుమెంట్ ఏంటంటే అందులో చాలా వరకు పబ్లిక్ ఫండ్స్తో జరిపిన రీసెర్చ్ కూడా ఉన్నాయి. సో వాటికి పే చేయమండడం కూడా తప్పు అంటుంది. సో వాటికి పే చేయమండడం తప్పు కదా. సో అండ్ సైంటిఫిక్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ని అందరికీ అందుబాటులో ఉంచాలి అని నేను ఇలా చేశానని చెప్తుంది. అండ్ ఇలాంటి చాలా కేసెస్ ఆమె మీద రన్ అవుతున్నాయి. బట్ ఆమె క్రియేట్ చేసిన వెబ్సైట్ ఇప్పుడైతే రన్నింగ్లోనే ఉంది. ఆ వెబ్సైట్ పేరు కూడా చెప్తా, సైహబ్. మీరు గూగుల్లో వెతికితే దొరికేస్తుంది. ఇక్కడ మీరు పక్కన చూస్తుంది మా టీం నేర్పించే ఫ్రీ స్టాక్ మార్కెట్ కోర్సు యొక్క పీడిఎఫ్లు. ఇవన్నీ కూడా మేము ఫ్రీగా నేర్పిస్తాం. ఏం చేస్తామో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ను మీరు డౌన్లోడ్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇది మొత్తం మీకు ఫ్రీగా స్టెప్ బై స్టెప్ క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్ ఇస్తాం. దానికి మీరు చేయవలసింది మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో ఏంజిల్ వన్లో ఆర్ మోతీలాలో ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. అండ్ ఐడి అండ్ నేమ్ని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో పంపండి. వన్ వీక్ తర్వాత మా టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేస్తాం. ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళు కాదు, మా లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు యాడ్ చేస్తాం. డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో తెలియకపోతే ఏంజిల్ వన్ కోసం ఈ వీడియో చూడండి. అండ్ మోతీలాల్ కోసం అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ కోసం ఈ వీడియో చూడండి. లింక్స్ డిస్క్రిప్షన్లో కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా క్లిక్ చేసి మీరు చూడొచ్చు. అండ్ ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు మా నాలెడ్జ్ వర్తనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ని ఆల్లో పెట్టుకోండి. వీఆర్ ఫ్యామిలీ వీడియో లైక్ చేస్తారని తెలిసి మీకు కొత్త వాళ్ళు కూడా లైక్ చేస్తే కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది. కుదిరితే షేర్ కూడా చేయండి. ఎక్కువ అడుగుతున్నాను అనుకోకండి. అండ్ ఈ వీడియో చివరి వరకు చూస్తుంది. లవ్ యూ సో మచ్ వీఆర్ ఫ్యామిలీ.